Welcome back. Telugubari Gundello Anandiga Gurtundipoina Pratyusha Banerji Jivitam Vishadantamindi Chinnari Pellikuthuru serial low Anandi character low natinchina Pratyusha Anumanas Padastitilo Mrutichendindi Prema Vyavaharame E. Maranaki Karanmani Telestondi ప్యార్తునే క్యా క్యా అంటే ప్రేమ ఎంత పని చేసావు అని అర్థం ఇది ప్రత్యూష నటించిన సీరియల్ పేరు అయితే చివరి ప్రేమే ఆమె ప్రాణం తీసింది హిందీ టెలివిజన్ రంగాన్ని ఏలుతున్న తార అకస్మాత్తుగా రాలిపోయింది ప్రత్యూష బెనర్జీ అనుమానాస్పద స్థితిలో మరణించింది శుక్రవారం రాత్రి 9 గంటలు ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ఆసుపత్రి హడావడిగా ఉంది ఆరా తీస్తే షాకింగ్ న్యూస్ బాలికవధు సీరియల్లో ఆనందిగా నటించిన ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందట అంతే ముంబై టీవీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కు గురైంది అందరూ ఆసుపత్రి దగ్గరకు పరుగులు తీశారు అయితే ఆమె అప్పటికే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది Mumbai Bangur Nagar Loni, then a flat low ceiling Kurto Veladuna, Pratyushanu Ame boyfriend Rahul Ras Singh Aspatrik Tarlin said, Aite Aspatrik Cherkune Lope Ame Pranam Pointi, boyfriend to Talitana Vipe Taliame Maranaki Karnavani Telestondi, Konalaga Varitramacha affair Nadestondi, Twarlone Pelicheskol and Kunarakuda, Aite Intaloni Yi Turkatana Cherigindi, Pratyusha Maradam Pai Police Lu case file chaser, Bangur Nagar Loni Ame flat low Thanaki chaser, Pratyaksha Sakshuru, Chutupakalavaranchi Vivrala Sekar in Cher, Sukra. మధ్యాహ్నమే ఆమె చనిపోయి ఉండొచ్చని చెబుతున్నారు అయితే ప్రత్యూషది ఆత్మహత్య హత్య అదే ఇప్పుడు హిందీ టీవీ ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ అసలు విషయం తెలియదని పోలీసులు చెబుతున్నారు 24 ఏళ్లకి అంత అయిపోయింది ప్రత్యూష బెనర్జీ మరణించింది అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా హత్య జరిగిందా ఇదే ఇప్పుడు ముంబై టీవీ ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ప్రత్యూషను ఆసుపత్రికి తీసుకొచ్చిన బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ ఆ తర్వాత అక్కడి నుంచి తప్పుకోవడం అనుమానాలకు తావిస్తోంది అంతేకాదు ఇంకా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆనంది హటన్ మరణం హిందీ టీవీ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది మొదట వార్తను విన్నవారు ఏప్రిల్ ఫుల్ అంటూ ఆట పట్టిస్తున్నారనుకున్నారు నిన్నటి వరకు ఆడిపడిన అమ్మాయి సరదాగా జోకులు వేసుకుంటూ తిరిగిన అమ్మాయి ఎందుకు చనిపోతుందని అనుకున్నారు అయితే అది నిజమని తెలిసేసరికి టీవీ ఇండస్ట్రీ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది ఈ ఆరేళ్ల కాలంలో ఆమెతో కలిసి నడిచిన వారు నటించిన వారు పెద్ద ఎత్తున కోకిలబెన్ ఆసుపత్రికి తరలివచ్చారు ఆనందికి ఏమైంది అసలేం జరిగిందంటూ ఎదురైన ప్రతి ఒక్కరిని అడుగుతూ కన్నీరు పెట్టుకున్నారు ప్రత్యూష మరణాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఇంకా షాక్ గానే ఉందని చెబుతోంది Rocky Seventh. छुट्टा ही मुझे पता चला बहुत ज्यादा शॉक लगा है प्रत्यूषा मेरी बहुत अच्छी दोस्त थी मुझे बहुत ज्यादा मतलब बीपीएम हमारा डाउन हो गया है हमारी आर्टिस्ट थी वो और पता नहीं डिप्रेशन में थी या बॉयफ्रेंड का चक्कर है वो तो पुलिस से बता सकती है आई एम टोटली शॉक ప్రత్యూషది ఆత్మహత్య హత్య ఆమెను బాయ్ ఫ్రెండ్ మాత్రం సీలింగ్ కు ఉరి వేసుకుని ఉంటే దించి ఆసుపత్రికి తీసుకొచ్చానని చెబుతున్నాడు ఆసుపత్రికి తీసుకొచ్చే లోపే ఆమె చనిపోయిందని చెబుతున్నాడు అయితే ఆనంది అంత పెరిగిది కాదనేది తోటి నటుల వాదన పోలీస్ స్టేషన్ లో పోలీసులనే గడగడలాడించిన వ్యక్తి పెరిగిదానిలా ప్రాణం తీసుకోదని వాదిస్తున్నారు కొందరు ఔర్ మే ఇత్నీ సీ బాత్ జాన్తీ హూ ప్రత్యూష ఔర్ రాహుల్ కో మేనే లాస్ట్ టైం మదద్ కీ థీ యే బోల్తే హువే కి పోలీస్ స్టేషన్ మే జబీ ఉన్కా వో इशू हुआ था कोडाक महिंद्र को लेते हुए 4600 का कुछ अमाउंट का तो उस समय जब ही मैंने उसकी मदद की थी एफआईआर के लिए जब आज पुलिस वाले उसके घर पर घुस आए थे जबकि 4500 कुछ पैसे दे चुके थे उसके बावजूद तो उस चक्कर में वो बहुत एडमेंट थी कि मैं यहाँ से नहीं हटूंगी डॉली जी मुझे एफआईआर चाहिए ही चाहिए क्योंकि जब एक बार नहीं दो बार नहीं तीन बार नहीं जो व्यक्ति इतनी एडमेंट हो सकती है इतनी स्ट्रांग हो सकती है तो ये हैरानगी की बात लगती है क्या वो खुदकुशी कर सकती है
అసలు ఇది పక్క ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని చెబుతున్నారు ప్రత్యూష సహనటుడు అజాజ్ ఖాన్. ప్రత్యూష డెడ్ బాడీ ముఖం మీద గాయాలున్నాయని, దీని వెనక పెద్ద కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మేరీ దోస్త్ చలీ గయి ముజే మాలూమ్ హై బహుత్ గలత్ హువా లేకిన్ యే సూసైడ్ నహీ హై ముజే నహీ లగ్తా యే సూసైడ్ హై వో ఇత్నీ వీక్ నహీ థీ ముజే యే లగ్తా హై ప్లాన్ మర్డర్ హై ముజే లగ్తా హై యే మర్డర్ హై దేఖో ఉస్కా బాయ్ఫ్రెండ్ యహాన్ పే నహీ హై రాహుల్ రాజ్ సింగ్ మై బోల్ నహీ సక్తా కే ఉస్నే కియా హై లేకిన్ ముజే నహీ లగ్తా యే సూసైడ్ హై బస్ बहुत स्ट्रांग थी सुसाइड कभी नहीं कर सकती थी वो बस आपने उसे मिले अभी आप मतलब गए थे देखा मैंने उसकी बॉडी उसको यहाँ पे हल्का सा निशान था और उसके होठ सूखे हुए थे ये सच्ची बात नहीं है అది హత్య ఆత్మహత్య ఏదైనా అయి ఉండొచ్చు. అందుకు కారణం మాత్రం ప్రేమ వ్యవహారమే అంటున్నారు. బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ గత కొన్ని రోజులుగా ప్రత్యూషను పట్టించుకోవడం లేదని తెలిసింది. ముఖ్యంగా 2 రోజుల క్రితం ఆమెను తన మానాన తనను వదిలేసి వెళ్లిపోయాడని సమాచారం. మరోవైపు ప్రత్యూషను ఆసుపత్రికి తరలించిన రాహుల్ ఆ తర్వాత అక్కడి నుంచి మాయమవడం మాత్రం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి చనిపోతే అక్కడి నుంచి తప్పించుకోవడంపై సహనటులు డౌట్ పడుతున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగానే చెబుతున్నారు. ప్రత్యూష ఇంటికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారు అక్కడి పరిస్థితులను బట్టి ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఆమె సూసైడ్ గానే చెబుతున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని ఖచ్చితంగా చెప్పడానికి వీలుగా అక్కడ ఎలాంటి సూసైడ్ లెటర్ దొరకలేదు. కానీ ఒక్క విషయం మాత్రం ఇక్కడ క్లారిటీగా ఉంది. మరణానికి ముందు ఆమె ఎంతో మనోవేదన అనుభవించిందనే విషయం ఆమె వాట్సాప్ స్టేటస్ ని బట్టి తెలుస్తోంది. చనిపోయాక కూడా నేను నీ నుంచి ముఖం తిప్పుకోను అంటూ చివర్లో స్మైలీ సింబల్ తో ఆమె వాట్సాప్ స్టేటస్ కనిపిస్తోంది. అయితే అది ఎవరికి పంపిందా లేకపోతే డ్రాఫ్ట్ లో ఉందా అనే విషయం మాత్రం తెలియలేదు. పోస్ట్ మార్టం తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. అప్పటి వరకు ప్రత్యూష మరణం మిస్టరీనే.